క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాం మేము. కానీ నిమ్మకు నీరు పెట్టినట్లా దున్నపోత మీద వాన పడ్డట్టు ఏం జరిగినా కూడా మాకేం సంబంధం లేదని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా ఎంతమంది చచ్చిపోయినా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎవరికి ఏమైనా మాకు సంబంధం లేదు, మీరు మాకు ఓటేశారు గెలిపించారు అంతే, మేము ఐదేళ్ళు పరిపాలన చేసేదే ఖాయం, మీరేమైపోతే మాకు అవసరం లేదు అని సీట్ల మీద కూర్చున్నటువంటి ఈ తేరాస నాయకులు మన ముఖ్యమంత్రి ఎక్కడ కదలిక లేదు, చలనం లేదు, వారి గురించి ఎంత మాట్లాడినా కూడా ఈరోజు బాధాకరంగానే ఉంది. మనం అలసిపోతున్నాం తప్పించి వాళ్ళకి ఎక్కడ కూడా చీము నెత్తురు లేనటువంటి మనుషుల్లా కనబడుతున్నారు, చీమ కుట్టినట్టు కూడా లేదు అని నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎంత మూర్ఖులైన పెద్ద మరి పూర్వకాలం పరిపాలించినటువంటి నవాబులే కాకుండా ఎంత పెద్ద రాజులు పరిపాలించినా కూడా రాచరిక పాలనలో కూడా ఎప్పుడన్నా ఒక్కసారైనా ప్రజల గురించి ప్రజల కష్టాల గురించి అర్ధరాత్రి రాజులు వెళ్ళి రాజ్యాన్ని పరిశీలించుకునేవాళ్ళు, కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా బయటికి రాకుండా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిస్థితి పట్టించుకోకుండా ఈ దరిద్రం పరిపాలనలో మనం బతుకుతున్నామంటే షేమ్ ఆన్ గవర్నమెంట్, చాలా సిగ్గుతో తల వంచుకోవాలి. చాలా బాధాకరమైన బాధాకరంగా అనిపిస్తుంది నాకు చెప్పడానికే, రోజు లైవ్లోకి వచ్చి ఇదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా చాలా బాధాకరంగా ఉంది. అయినా తప్పట్లేదు, నా మా మన ప్రజల కోసం మనమందరం గట్టిగా ఫైట్ చేస్తే కానీ మన హక్కులు మనకు దొరకవేమో అని బాధాకరంగా ఉంది. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు లేకుండా ఎమ్మెల్యేలను అందరినీ కూరగాయల సంతలో కూరగాయలు కొన్నట్టుగా కొనేసుకొని ఈరోజు నాకు తిరుగులేదు, 100 దాటిపోయినటువంటి నా అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఇంకెవ్వరు నా తప్ప ఇంకెవ్వరు మాట్లాడే వాళ్ళు లేరు, నేను ఏడున్నా ఎక్కడున్నా ఎవ్వరికీ అవసరం లేదు, ఇంకా నన్ను కూల్చే నా ప్రభుత్వాన్ని కూల్చే వాళ్ళు ఎవ్వరు లేరు అనే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్లను ఏం చెయ్యాలనో ఏమనాలనో కూడా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి. మరి నిన్నటి ఈ రోజుకి 12 రోజులైంది, 29వ తారీఖున పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మన ముఖ్యమంత్రి ఆ తర్వాత గాయబైపోయిండు, కనబడలేదు, కనబడట్లేదు 12 రోజుల నుంచి. అంటే మామూలు రోజుల్లో నువ్వు ఎప్పుడు కనబడవు, సచివాలయంకి వచ్చింది లేదు, అసెంబ్లీ తప్పించి మరి ప్రెస్ మీట్లో తప్పించి అది కూడా నీ ఇంద్రభవనము ప్రగతి భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కనిపించడం మనం టీవీలో చూడడం తప్పించి నిన్ను లైవ్గా ఎలక్షన్లప్పుడు తప్పించి ఇంకెప్పుడు ప్రజలు చూసిన పాపానికి పోరు. నువ్వు గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతే గొప్ప గొప్ప వాళ్ళకి ఏమన్నా అయితే అక్కడికి వెళ్తావు తప్పించి సామాన్య ప్రజల దగ్గరికి బాగోగులు చూడడానికి ఒక్కరోజు కూడా నువ్వు పలకరించడానికి పరామర్శించడానికి బయటకు వచ్చినటువంటి సందర్భాలు గత 6.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు కని విని ఎరగనటువంటి ఈ దౌర్భాగ్యం మాకుంది. అయినా కానీ ఇప్పుడు మాత్రం ఇట్లాంటి క్రైసిస్ టైంలో కూడా ఇట్లాంటి తెలంగాణలో అట్టుడికి పోతూ దేశంలోనే 3వ స్థానంలో, ఏది గొప్ప స్థానంలో కాదు, కరోనాలో గజగజలాడిస్తూ 23% చావుకు కారణాలైనటువంటి కరోనా వ్యాధి సోకి ఈరోజు అల్లాడుతున్నటువంటి రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి కనబడకుండా పోతే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, ఈరోజు తెలంగాణ బాగోగులు ఎవరు చూసుకోవాలి? మరి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు అని ప్రజలు ప్రశ్నిస్తుంటే ప్రతిపక్షం అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళిండో చెప్పమని మా ఇంట్లో ఏమి శుభకార్యం లేదయ్యా నిన్ను పిలవడానికి, మాకెవరికో నువ్వు వస్తే ముఖ్యమంత్రి స్వాగతం పలకడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవయ్యా. కానీ ఈరోజు ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారు, నువ్వు రాకున్నా నీ కార్యకలాపాలు ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పనులు సక్రమంగా జరగట్లేదనే కదా ముఖ్యమంత్రిగా నీ స్థాయిలో ప్రజలు అడిగేది, ఎందుకోసం అడుగుతారు? కేసీఆర్ పర్సనల్ అయితే నువ్వు ఎక్కడ పోతే మాకేంది, నువ్వు ఏడుంటే మాకేంది, నీతో మాకేం పని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రివి కాబట్టి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదా నీకేమన్నా జరిగిందా, కరోనా వచ్చిందా, లేదంటే ఫామ్ హౌస్లో ఏమన్నా రాచకార్యాలు ఏమన్నా జరుగుతున్నాయా, అక్కడే ఉంటే కనుక ప్రజల గురించి మాట్లాడను పలకను అని అంటే ఆ సమాచారమే ప్రజలకు పంపించు. లేదా నీ మంత్రివర్గాలు చెంచాలు ఉన్నారు కదా, వాళ్లతోనన్నా చెప్పించు.
ఏమని నేను క్షేమంగానే ఉన్నాను, నేను బయటకి రాను, మీ సావు మీరు సావుండి, ఏమైనా పర్వాలేదని ఒక మెసేజ్ అన్న ఇవ్వండి. కానీ వాళ్ళ అహంకార పూరితమైనటువంటి మాటలతో మంత్రులు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఎక్కడుంటే మీకేందా, అరే నువ్వు మంత్రి పదవి లేకుంటే నీకేంది, రాజీనామా చేసి ఇంట్లో పోయి కూసో, నీతోనే ఎవరు మాట్లాడతారు, నీ ముఖ్యమంత్రితోనే ఎవరు మాట్లాడతారు, మీరందరు రా చాతగానే దద్దమ్మలు ఈరోజు తెలంగాణను పరిపాలించలేమని ఒప్పుకోండి, ఒప్పుకొని ఇంట్లో కూర్చోండి, అప్పుడు ప్రజలు ఎవ్వరు మిమ్మల్ని అడగరు. ఈరోజు రాష్ట్రపతి పరిపాలన రాష్ట్రం మీద వదిలేయండి, మరి మీకు అది చేత కాదు, మీ చేతుల నుంచి అధికారం వదులుకోవడానికి మీకు ఇష్టం లేదు. ఈ నిన్న నిన్న కాలం గవర్నర్ సమావేశానికి సిఎస్ని పిలిస్తే రానటువంటి అహంకార పూరితమైన నీ ఉద్యోగులు, ముఖ్యమంత్రి కనబడడు, సిఎస్ రాడు, అధికారులను పిలిస్తే పలకరు. మరి ఎవరితో మాట్లాడాలి, గవర్నర్ చేతికి అధికారాలు సెక్షన్ 8 ప్రకారము ఉమ్మడి రాష్ట్రం విడిపోయేటప్పుడు మనం రాసుకున్నటువంటి అప్పుడు రాసినటువంటి చట్టాలు, అందులో కేసీఆర్ కూడా ఒప్పుకున్నటువంటి చట్టము ఒకటి ఉంది, దాన్ని ఒకవేళ హెల్త్ విషయంలో కానీ ఇంకేదైనా నష్టాలు కష్టాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ భాగ్యనగరము రెండు రాష్ట్రాలని పరిపాలించే అధికారము, రెండు రాష్ట్రాలకు సంబంధించి పరిపాలించాల్సినటువంటి అధికారము గవర్నర్కు ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా గవర్నర్ తన చేతిలోకి తీసుకోవాలని మేము గత వారం రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం నుంచి దొరకట్లేదు. ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు ఆ ప్రశ్న అడుగుతున్నాం, సమాధానం దొరకట్లేదు. కాబట్టి మేము గవర్నర్ని అప్రోచ్ అవుతున్నాము. ఎందుకంటే నీకు ప్రజలు ముఖ్యం కాదు, కానీ కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్కి ప్రజలు చాలా ముఖ్యము. అందులో బలహీన బడుగు వర్గాలు, పేద ప్రజలు, రైతులు అంటే కాంగ్రెస్కి అతి ముఖ్యము. కాబట్టి ప్రజల బాధ్యత కాంగ్రెస్ మీద కూడా చాలా ఉంది. మీరు ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ 60 ఏళ్ళు పరిపాలించిన తెలంగాణ బిడ్డల మీద కాంగ్రెస్కి ఎంతో అభిమానము, ప్రేమ ఉంది, మమకారం ఉంది. కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడడానికి నువ్వు ఎంత కాదన్నా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్కి మాకు అధికారం ఉంది అడగడానికి, ప్రజల కోసం మంచి చెడులు బాగోగులు అడగడానికి మాకు రైట్స్ ఉన్నాయి. కాబట్టి మేం ప్రజల పక్షాన ప్రశ్నలు వేస్తుంటే నీ మంత్రులు వచ్చి ఏం మాట్లాడని అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేనట్టు ప్రవర్తించేటటువంటి నీ మంత్రగణాలందరూ ఏం మాట్లాడుతుంటారు. నిన్న సెక్రటేరియట్ కూల్చొద్దు అని అంటే మొన్న మా పిసిసి అధ్యక్షులు సెక్రటేరియట్ కూల్చడం అనేది ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించాలి తెలంగాణని అని మాట్లాడితే మీ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడిన మాటలు అవి, ఆయన ఆ మాట మాట్లాడడానికి ఏమన్నా ఉందా అని ఇష్టం వచ్చినట్లా ఒక పిసిసి అధ్యక్షుడిని నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, ఆయన నీలాగా ఎక్కడి నుంచో రాలేదు, ఆయన ఒక కెప్టెన్గా చేసి దేశం సరిహద్దుల్లో భారతదేశం కోసం పోరాడినటువంటి వ్యక్తి అయినా ఆయనకు మంచి చెడులు, రక్షణ, దేశ రక్షణ, ప్రజల రక్షణ ఆయనకు తెలుసు. నువ్వు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత నీకుందా శ్రీనివాస్ గారు అని నేను నిన్ను అడుగుతున్నా. అసలు కరోనా సోకాలనంట మాట్లాడితే నీకు నీ ముఖ్యమంత్రికి కరోనా లాంటిది ఆ కాంగ్రెస్ అంటే, కరోనా లాంటిది కాంగ్రెస్ కాదు, ఎయిడ్స్ లాంటిది టీఆర్ఎస్ అని మేము ఏ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం, కరోనా వస్తే ఇంకో 6 నెలలు అయినాకనన్నా వ్యాక్సిన్ వస్తుంది పోతుంది, కానీ ఎయిడ్స్ వచ్చినోడు బతకడు అది నీకు తెలిసేమో. మీరు ఎయిడ్స్ లాంటి వ్యాధి సోకినటువంటి పార్టీ మీది, మా నాయకుల్ని కానీ కాంగ్రెస్ని కానీ అనే అధికారం మీకు ఎక్కడ ఎవరిచ్చారు అనడానికి మరి మా సంపత్ కుమార్ గారు కూడా నిన్న మీకు చెప్పారు, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీని నిందిస్తే ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ మాటలతో కాదు చేతులతో చూపించాలి అన్నారు. మరి నాయకులకు కోపాన్ని తెప్పిస్తే కనుక ప్రజల కోసం ఏమన్నా చేయడానికి కాంగ్రెస్ ఉందని తెలుసుకోవాలి, గమనించాలి. ఈరోజు కరోనాతో అట్టుడికి పోతుంటే రాష్ట్రం మీ పంతాలకు పోతారా మీరు, నాలుక చీరుస్తా అని చెప్పారు సంపత్ కుమార్ గారు, అది గుర్తుంచుకోండి. ఇంకోసారి కాంగ్రెస్ జోలికి వచ్చేటప్పుడు ప్రజల బలం మా వెనకాల ఉంది, ప్రజల కోసం బతికేటోళ్ళం మేము, మీలాగా వచ్చి తమాషాలు చేసి పోయేటోళ్ళం కాదు మేము, మాకు అండా దండ ప్రజలు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు జారేటప్పుడు జాగ్రత్తగా, నాలుక మీద మాటలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మంత్రులు అయితే ఏంది, ఎమ్మెల్యేలు అయితే ఏంది, ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు అయితే ఏంది, మాటలు మర్యాద లేకపోతే మర్యాద తప్పితే ఆ మర్యాదకు మర్యాద నేర్పేయడం కాంగ్రెస్కి తెలుసు. కాబట్టి ప్రజలు కష్టాల్లో ఉన్నారు అది చూడండి. ఏది ఏమైనా మళ్ళీ తలసాని శ్రీనివాస్ వచ్చి అంటారు, ఏది ఏమైనా మేము కట్టే తీరుతామంటాం. నీ సొమ్మేం పోయింది, అది నీ ఇంటి నుంచి తెచ్చిపెట్టింది కాదు, మీ టీఆర్ఎస్
నాయకులు సంపాదించుకున్న పైసలు కాదు, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం ఆస్తి. అది ఎవరిది అనుకుంటున్నారు మీరు? సెక్రటేరియట్ ఇప్పటికిప్పుడు కూల్చాల్సినంత అవసరం ఏముంది? గత్యంతరం ఏం పట్టింది? అందులో ఎన్ని రూములు ఉన్నాయి? 2000 మంది పేషెంట్లని ఈరోజు కరోనా సోకినటువంటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి అక్కడ 2000 మందికి పడకలు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. మీ దగ్గర బెడ్లు లేవు, అబద్ధాలు చెప్తున్నారు. మీ ఈటల రాజేందర్ వచ్చి ఏమంటాడు? 8000 బెడ్లు ఉన్నాయి అంటాడు. బెడ్లు లేవు అని ఎంతో మంది తిరిగి వెళ్ళిపోతున్నారు. అట్లాంటిది మరి బెడ్లు లేవు అని ప్రజలకు తెలుసు, లేనప్పుడు ఇప్పటికిప్పుడు కూల్చి 6 నెలలు ఆగితే మీ సొమ్ము ఏమైనా పోతుండేనా? అంటే 2000 మందికి అకామిడేట్ చేయడానికి వస్తుండే, ట్రీట్మెంట్ ఇవ్వడానికి వస్తుండే, పాతబడ్డది కదా, పాడుపడ్డది కదా. అక్కడ మరి నీకు కనీసం నీ గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు ఇచ్చే వసతుల కన్నా ఎక్క చాలా బాగుంటుంది అక్కడ ఇప్పటికిప్పుడు బెడ్లు అరేంజ్ చేస్తే. నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నా, మీ దగ్గర డబ్బు లేదా? మేము టీమ్స్ ఏర్పాటు చేస్తామంటే మేము అందరము, మా పార్టీ వాళ్ళు కూడా చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు కదా, అట్లా అక్కడ మీకు బెడ్లు కావాలంటే బిచ్చబడకండి. రాష్ట్ర ప్రజలు బిచ్చ వేస్తారు, కావాలంటే బెడ్లు ఏర్పాటు చేస్తారు. ప్రజల కోసం బతకాల్సినటువంటి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు తన దారిలో తను పోతుందా? అడగండి, నా ప్రజల కోసం మేము బిచ్చం అడిగి మేము బెడ్లు ఏర్పాటు చేస్తామని అడగండి. అందరు దానం ఇస్తారు, అందరు డొనేట్ చేస్తారు. కనీసం తన దిన్న దాంట్లో నుంచి 2 బుక్కలు 4 బుక్కలు తినేటోడు 2 బుక్కలు తినేనా? 2 బుక్కల పైసలు ఆదా చేసుకొని అన్నా ప్రజల కోసం నా పక్కింటోడు బతికితే నాకు నేను కూడా సేఫ్ అని చెప్పేసి పక్కింటోళ్ళ కోసం పక్కలోళ్ళ కోసం ఈరోజు త్యాగం చేసుకునేటటువంటి కరోనా భయంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మీరు బెడ్లు లేవన్నా బెడ్ల కోసం డబ్బులు డొనేట్ చేస్తారు. ఏ దానికోసం బెడ్లు కావాలంటే బెడ్లు అరేంజ్ చేస్తారు. అట్లా తెలంగాణ త్యాగశీలు, అమాయకులు, తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు కాబట్టి మీరు ఆడుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు కావాల్సింది పని మీరు చేయకుండా ఇష్టం వచ్చినట్లా ప్రతిపక్షం మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు. ఏం ఎదురుదాడి చేస్తారు మీరు? మీకు చాతనైతే లేదు. మేము అసలు కరోనా గురించి మాట్లాడితే దాన్ని డైవర్ట్ చేసి యూటర్న్ తీసుకొని ఎక్కడెక్కడికో పోతారా మీరు? ఊరుకున్న కొద్దీ తమాషాలు అవుతుంది. ప్రజలు కనుక తిరగబడితే ఒక్కొక్కళ్ళని ఉరికిపిచ్చి కొడతారు. ఆ సమయం తెచ్చుకోకండి. ఈరోజు భయభ్రాంతులతో ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి ఈరోజు హాస్పిటల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేసినాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకోవట్లేదు, టెస్టులు చేయట్లేదు. కేవలం మనం ఎన్నో ఒక 14 హాస్పిటల్స్ సంథింగ్ ఏదో పెట్టారు ఆ గవర్నమెంట్ అక్కడ ట్రీట్మెంట్ చేయాలి అని. ఆ ట్రీట్మెంట్ ఎక్కడ కూడా జరగట్లేదు. కేవలం ఎవరిని అడిగినా గాంధీ హాస్పిటల్ అంటున్నారు. హైదరాబాద్లో 1 కోటి మంది ఉంటారు. గాంధీ హాస్పిటల్లో ఎంతమందిని చేర్చుకోగలుగుతారు? ఈరోజు 4000 మందికి టెస్టులు చేస్తే 2000 మందికి కరోనా సోకుతుంది. అలాంటిది అక్కడ మీరు ట్రీట్మెంట్ చేయడానికి బెడ్లు ఉన్నాయి అని అంటే ఇప్పుడు మీరు కూల్చడానికి అక్కడికి ఎవరికి రానియట్లేదు. చూడండి, సెక్రటేరియట్ దగ్గరికి గాఢ రూపాయకున్నా పర్వాలేదు, కానీ గాంధీ హాస్పిటల్లో లోపల వసతులు ఎట్లున్నాయి, ఎన్ని బెడ్లు కాలున్నాయి? రాజేందర్ అన్న నువ్వు చెప్పినావు కదా, చూపి మాకు ఎన్ని బెడ్లు కాలున్నాయి. చాలా మంది పేషెంట్లను చేర్చుకోగలుగుతాం మేము, 16000 బెడ్లు కాలున్నాయి ఎన్నో అని చెప్పిండు మా అన్న. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన అన్న అబద్ధాలు అన్న, కేసీఆర్ పక్క నుండి సావాసం చేస్తే వారు వీరైనట్టు ఆయన పక్క నుండి అబద్ధాలు నేర్చుకొని నీకున్నటువంటి విలువను ఈరోజు పొడగొట్టుకుంటున్నావు. తెలంగాణ ప్రజలు నీకు చాలా గౌరవించారు, నువ్వు ఒక ఉద్యమకారుడివని. కానీ నువ్వు కూడా కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ అబద్ధాలు ఆడుతున్నావు. కాబట్టి ఎన్ని బెడ్లు ఉన్నాయి, లోపల ప్రజలకు ఎట్లాంటి వసతులు జరుగుతున్నాయి, అక్కడ పేషెంట్లకు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ప్యానిక్ కాకుండా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి నాసి రకమైన భోజనం పెడుతున్నారా, లేకపోతే ఈరోజు విటమిన్లతో కూడినటువంటి భోజనాలు పెడుతున్నారా, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అక్కడ మీరు సిబ్బందికి, వైద్య సిబ్బందికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసిన గవ్వి చూపియండి. ప్రజలు సంతోషపడతారు. మాకు మేము ధైర్యంగా ఇంటి నుంచి ఎవరికైనా కరోనా వచ్చిందంటే ఎవరన్నా ధైర్యంతోని గాంధీ హాస్పిటల్ పోయినా బతికొస్తాము అనే ఒక ఆశ ప్రజల్లో కలిగించండి. మీరు ఈరోజు ఆ ఆశలన్నీ వదులుకొని ఒక్కసారి గనక ఇంట్లో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి కరోనా సోకినోడు గనక బెడ్లే లేవు అని అంటున్నారు. బెడ్ గనక ఏదన్నా హై ఇన్ఫ్లుయెన్స్తో బెడ్ కావాలని పోయినోడు ఉంటే గనక వాడు ఇంట్లో నుంచి ఆశలు వదులుకొని కుటుంబానికి నేను దూరం అయిపోతున్నానని చెప్పి దండం పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం ఈరోజు సామాన్య మానవుడికి పట్టింది. డబ్బున్నోడ తప్పించి డబ్బు లేనోనికి ఈ రోగం వస్తే ఈరోజు చచ్చిపోవాల్సిందేనా అని అందరు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మేమున్నాము, కాపాడతాము. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మొన్న గవర్నర్ పిలిపించి ప్రైవేట్ ఆసుపత్రుల వసతుల గురించి, ప్రైవేట్ ట్రీట్మెంట్లో ఎంత బిల్లులు కలెక్షన్ చేస్తున్నారని తను అడిగినప్పుడు తనకు ఈరోజు మీరు
ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీ రిపోర్ట్స్ తను ఎక్కడ చెక్ చేస్తారా అని చెప్పేసి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక గవర్నర్కి అవమానపరిచినటువంటి మీరు తను తను అడిగిన ప్రశ్నలకి ప్రైవేట్ ఆసుపత్రులు చెప్పి యాజమాన్యం చెప్పినటువంటి ప్రశ్నలకు పొంతన లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నో వసతులు ఇస్తున్నాం, 2200 టెస్ట్లకి, 4400 బెడ్కి, 9000 రూపాయలు ఐసీయూకి, ఇవన్నీ చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు అలాంటి వసతులు సదుపాయాలు సామాన్య ప్రజలకు కలిగిస్తుందా? ఆ వసతుల గురించి మాట్లాడండి. ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. మీకు రేపటి నుంచి ట్రీట్మెంట్లు చేస్తామనండి, మీకు దండం పెడతారు. రేపటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందరికీ అన్ని రకాల వసతులు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని చెప్పండి, మిమ్మల్ని హర్షిస్తారు. ఈరోజు అందరూ భయ ఆందోళనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఈరోజు 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి మీరు సెక్రటేరియట్ కడితే ఆ 500 కోట్లది ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు అందరికీ సరిపోవా అని నేను అడుగుతున్నా. పీపీ కిట్లకు సరిపోవా? మందులకు సరిపోవా? మీరు ఇచ్చే భోజనాలకు సరిపోవా? హాస్పిటల్ బిల్లులు కట్టడానికి సరిపోవా? ఇంకో 6 నెలలు పెండింగ్ పెట్టి అది కడితే తర్వాత ఏమన్నా పోతుందా? ఇప్పటికిప్పుడు రాజభవనం, ఇంద్రభవనం లేపాల్సినంత అవసరం ఏముంది అని తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా అందరు ప్రశ్నలు వేస్తున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారా వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. మరి ఆ బాధని మీకు అందట్లేదా? మీ చోళ్ళల్లో శీషం పోసిండ్రా? మీ కండ్లల్లో ఒత్తులేసుకున్నారా? ఏమేసుకున్నారు? ఎందుకు మీకు కనబడట్లేదు ప్రజల కష్టాలు? దేశం మొత్తం ఒక రకంగా ఉంటే కేవలం తెలంగాణ మాత్రం ఇవన్నిటికీ ఇవి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. ఈరోజు కరోనా మీద మీరు ఎందుకు మా మీద ఇంత వ్యతిరేకంగా ఉన్నారు? ప్రజల మీద ఎందుకు పట్టించుకోవట్లేదు? మా గాథ ఎవరికి చెప్పుకోవాలి? ఈ వారం రోజుల నుంచి మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో టెస్టులు బంద్ చేసినప్పటి నుంచి ఎంతమంది చచ్చిపోయినారో మీకు రికార్డులో ఉన్నాయా? Subscribe us and press the bell icon for more interesting updates.